ఇక్కడ మంత్రి మాట్లాడిన మాటలు, మాకు 2 కోట్ల రూపాయలు అవుతుంది, ఎక్కడ డబ్బులున్నాయని ఒక ప్రాధాన్యత లిస్ట్ అంతా కూడా చదివాడు. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి దుష్ప్రచారం చేయరు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చారు, అది కూడా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. వాళ్ళకి తిరిగి డిఫరెంట్ కేటగిరీస్కి వెరైటీ ఆఫ్ ల్యాండ్ బట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగా కొంత ఇంటి జాగా ఇచ్చాం, కొంత కమర్షియల్ కాంప్లెక్స్కి ఇచ్చాం. అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిన వారికి కూడా అదే మోతాదులో వాళ్ళతో కూడా కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళ ఆమోద ప్రకారం ఇంటి జాగా ఇచ్చాం, అదే మరి కమర్షియల్కు ఇచ్చాం. దీనివల్ల వాళ్ళు ఆనందంగా ఒక్కరూ కూడా కోర్టుకు పోకుండా, ఇది ఒక చరిత్ర, యాన్యుటీ ఇచ్చాం. ప్రతి ఒక్క సంవత్సరం వాళ్ళకు వచ్చే ఆదాయం గ్యారంటీ చేస్తూ 10% చొప్పున అదనంగా ఇచ్చి 10 సంవత్సరాల్లో వాళ్ళు అమ్ముకుంటే వాళ్లకు ఇది రాదు, అమ్ముకోకపోతే 10 సంవత్సరాలు యాన్యుటీ గ్యారంటీ ఇచ్చాం. పేద ప్రజలు, భూమి లేని వాళ్లకు 2,500 రూపాయలు పింఛన్ ఇచ్చాం, వాళ్ళకు కూడా 10% పెంచుకుంటూ పోతున్నాం. ఇలాంటి ఈ వినూత్నమైన కార్యక్రమం, ఈ ప్రోగ్రాం ప్రపంచం మొత్తం అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఎవరైతే రైతుల్ని భాగస్వాములను చేస్తూ రాజధాని కట్టడం, ఇది భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. ఈరోజు ఈ భూమి అంతా వచ్చిన తర్వాత మనం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే మారిగా ఆ ల్యాండ్కి అవసరమైన, రైతులకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయాలి. మనం ఒక వరల్డ్ క్లాస్ సిటీగా ఆలోచించాం. వాళ్ళు అన్నారు, ఒక మాట అన్నారు, ఆ మంత్రి మాట్లాడుతూనే 5-6 సార్లు అన్నాడు, ఈరోజు వీళ్ళు ఒక డ్రీమ్ క్యాపిటల్ కట్టాలనుకున్నారన్నాడు. ఎస్, డ్రీమ్ క్యాపిటల్ కట్టాలనుకున్నాం. ఇంకొక మాట అన్నాడు, మా దగ్గర డబ్బులు లేవన్నాడు. ఈరోజు మీరున్నారు, సెక్రటరియట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు, హైకోర్టు ఫంక్షన్ చేస్తూ ఉంది, మీకు డబ్బులు ఎందుకు అవసరం? ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ చేయొచ్చు కదా, డబ్బులు లేకపోతే ఎందుకు పేదరపులు అరుస్తున్నారు మీరు? అంటే వేరే ప్రదేశానికి పోతే మళ్ళీ హైకోర్టు కట్టాలా, సెక్రటరియట్ కట్టాలా, అసెంబ్లీ కట్టాలి కదా? అంటే మీ దగ్గర డబ్బులు లేవని చెప్పడం ఒక నెపం మాత్రం. ఇక్కడ 1 రూపాయి ఖర్చు లేకుండా 7 నెలలు మీరు పరిపాలన చేశారే, ఎక్కడ పరిపాలన చేసే చిట్టుకని చేశారా మీరు? అసెంబ్లీలో ఎక్కడ కూర్చున్నారు? శ్మశానంలో కూర్చున్నారా? ఎక్కడ సెక్రటరియట్లో కూర్చో పనిచేస్తున్నారు మీరు? ఏసీ రూముల్లో ఈరోజు కేబినెట్ మీటింగ్ ఎక్కడ పెట్టారు మీరు? అక్కడ హాల్ లేదా? ఇవన్నీ పనిచేసుకోకూడదా మీరు? ఎందుకు మాట్లాడారు అంటే, ఈరోజు మనం ఆలోచించిన విధానం, ప్రస్తుతానికి కావలసిన వసతులన్నీ కట్టాం, ఇది టెంపరవరీ కాదు, ట్రాన్సిట్ మాత్రం. మనకు ఒక ఆలోచన ఉంది, హైదరాబాద్ ఒక మహానగరాన్ని తయారు చేశాం, అందులో నాకు ఒక ప్రగాఢమైన నా ముద్ర ఉంటుంది. ఆ రోజు ఇదే మారిగా ఆలోచించుంటే, ఉండే హైదరాబాద్ సికింద్రాబాద్ చాలనుకొని ఉంటే సైబరాబాద్ నగరం వచ్చేది కాదు. సైబరాబాద్ నగరం రాకపోయి ఉంటే ఈరోజు హైదరాబాద్ అంతర్జాతీయ సిటీగా తయారయ్యేది కాదు. ఆ రోజు ఏం డెవలప్ చేశాం? అక్కడ భూమి ఉంది, ఆ భూమికి కావలసిన నీళ్లు ఇచ్చాం, రోడ్లు వేసాం, ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొచ్చాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలతో వచ్చింది. అదే మారిగా ఆ రోజే 8-లేన్ రోడ్ 165 కిలోమీటర్స్ కన్సీవ్ చేశాం. ఒక సైబరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీతో ప్రారంభించి సైబరాబాద్ నగరానికి నామకరణం చేసి సైబరాబాద్ నగరాన్ని పెడితే అది ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు ఒక నాలెడ్జ్ ఎకానమీగా, నాలెడ్జ్ హబ్గా తయారైంది. అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేశాం. అక్కడ భూమి గవర్నమెంట్ భూమి ఉంది, ఇక్కడ రైతులు ఉదారంగా భూమి ఇచ్చారు. ఎలక్షన్ల కంటే ముందు 36,000 రూపాయలు స్క్వేర్ యాడ్ అమ్మింది. అంటే ఎలక్షన్లు అయిన తర్వాత అదేగానే డెవలప్ అయి ఉంటే ఇంకా ల్యాండ్ విలువ పెరిగేది. అంటే ఇక్కడ ఉద్దేశం మెయిన్గా రైతులకు తిరిగి ల్యాండ్ పోలింగ్లో వాళ్ళకి ఇచ్చిన భూమి, ప్రభుత్వానికి అవసరమైన మౌలిక సదుపాయాలకు ఉపయోగించుకున్న భూమిని, ఈ రెండు కూడా మినహాయించిన తర్వాత కూడా 10,000 ఎకరాలు అన్ని అవసరాలకు ఇచ్చి కొన్ని కన్సెషన్లో కొన్ని భూములు ఇచ్చిన తర్వాత కూడా 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర భూమి ఉంది.
10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర భూమి పెట్టుకున్నప్పుడు రేపు విలువ పెరిగినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ భూమితోనే ఈ భూమి అమ్మంగా వచ్చిన డబ్బులతోనే మొత్తం ఒక మహానగరాన్ని నిర్మాణం చేస్తాం. మీరు సంక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది? అభివృద్ధి జరిగితే వస్తుంది. ఈరోజు అమరావతి ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, మనం కొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం. అది కూడా భూమి అమ్మితే ఆ డబ్బులు వస్తుంది, ఆ డబ్బులే ఖర్చు పెడతాం. కానీ ల్యాండ్ విలువ పెరిగే వరకు మనం ఆలోచించింది వరల్డ్ బ్యాంక్ కానీ అదే మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కానీ బ్యాంక్ కానీ ఏషియన్ బ్యాంక్ కానీ వీళ్ళు కొంత డబ్బులు ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆ తర్వాత మనం 1/1 వాళ్ళు 20 ఏళ్లకు 3-4% ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారు. దీనికి విలువ పెరుగుతుంది, ఎప్పుడు అప్రోప్రియేట్ టైమో అప్పుడు అమ్మదాం అనుకున్నాం. 5,000 ఇండ్ల పేదవాళ్ళందరికీ అమరావతిలో ఎవ్వరికి ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం, రెడీ అయినాయి, ఒక బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించాం. ఇంకా రాష్ట్రంలో ఎవరన్నా రావాలి, పేదవాళ్ళు వచ్చి సెటిల్ కావాలంటే ప్రజారాజధానిలో 500 ఎకరాలు పెట్టుకొని 50,000 మందికి ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రెండు అయిన తర్వాత కూడా 10,000 ఎకరాలు మన దగ్గర ఉంటుంది. ఈ 10,000 ఎకరాలు అమ్మితే ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు పెట్టకుండా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉంటే అదే సమయంలో మనం పెట్టిన డబ్బుల్లో కూడా ట్యాక్స్ రూపాయలు మళ్ళా వస్తూ ఉంటుంది. ఒక సిమెంట్ కొంటాం, ఒక స్టీల్ కొంటాం, అక్కడ పనులు అవుతాయి, జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అక్కడ ఎంతోమంది 1,000 మంది పనిచేస్తారు, వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళు మళ్ళా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కొంటారు, దానిపైన ట్యాక్సేషన్ పెరుగుతుంది. అదే సమయంలో ఈ విధంగా అనేక విధాలుగా మనం ఆలోచించి దీన్ని కానీ చేస్తే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, అమృత్ వచ్చింది, ఇంకా చాలామంది ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు, దాంట్లో నుంచి మళ్ళీ మనకు ట్యాక్సులు వస్తాయి. వాళ్ళు 1,000 మంది ఒక్కొక్క యూనివర్సిటీలో 50,000 మంది స్టూడెంట్స్ అక్కడ ఉండబోతున్నారు. 50,000 మంది స్టూడెంట్స్ అనేకమైన ఖర్చులు పెడతారు, దాంట్లో ఆదాయం వస్తుంది.